తెలియకుండా వేరే విధంగా మానసికంగా ఉద్రేకంగా లోనే విధంగా కొడి ఇంజెక్షన్లు ట్రీట్మెంట్ జరుగుతా ఉంది అంటే ఈ రాష్ట్రంలో మేజర్గా ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన మహాసంకల్ప పాదయాత్రలో ఎక్కువ మోసపోయినోళ్ళము దళితులమే ఎందుకంటే ఆయన ఏదో సంక్షేమ పాలన మేము చేసేస్తాం నన్ను నమ్మండి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ రోజు నమ్మబలికినటువంటి వాళ్ళు ఎక్కువగా మేజర్గా దళితులు అంటే అలాంటి వాళ్ళము కూడా ఈరోజు ముందుగా ఒక హెచ్చరిక చేసినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు రక్షణ లేదు ఈ రాష్ట్రంలో మీరు మాట్లాడితే మేము సైకిల్ లేస్తాం కేసులు పెట్టాను పద్ధతులు ఈ రాష్ట్రంలో ఉంది నేను ఆదిశాంగ్ కూడా ఇంకొక విషయం చెప్తాను సీనియర్ నాయకుడు పార్లమెంట్ సభ్యుడిగా అమలాపురం పార్లమెంట్ సభ్యుడిగా ఈ రాష్ట్రంలో దళితులు ఏం అన్యాయం జరిగిన ఉమ్మడి రాష్ట్రంలో నేను ప్రశ్నించేటువంటి ఒక వ్యక్తిగా హర్ష కుమార్ మా సోదరుడు ఆయన ఇక రాజమండ్రిలో పడవ మునిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ శేతకాంతనం వల్ల నాలుగు రోజులైనా ఐదు రోజులైనా వారం అయినా పది రోజులైనా ఇప్పుడు పడవ బయటికి తీలేకపోతున్నారు ఇది ప్రభుత్వం చాలా ఈ యొక్క ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామని చెప్పినప్పుడు మాట్లాడినప్పటికీ ఆయన మీద తెలుసు మనందరూ ప్రశ్నిస్తే ఈ రాష్ట్రంలో మమ్మల్ని ప్రశ్నిస్తావా అని చెప్పి ఆయన మీద నానిబలిబలి కేసు పెట్టి 56 రోజుల పాటు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఇటీవల కాలంలో అంటే దళితులంతా ఎంత నిర్లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని దానికి నేను అదొక ఉదాహరణ చెప్తున్నాను దళితులు చనిపోతే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోదని ఇంకొక విషయం కూడా చెప్తాను విశాఖపట్నంలో లీకేజ్ గ్యాస్లో చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది మాకు కూడా బాధ అనిపించింది అదే రోజు రెండు రోజుల తర్వాత ప్రకాశం జిల్లాలో ఈదుమూడిలో ఆ పక్కనటువంటి గ్రామంలో ఒక ట్రాక్టర్లో దళితులు ఒక పనికి పోతా ఉన్నారు కరెంటు స్తంభం పట్టుకుంది 11 మంది స్పాట్గా చనిపోయారు అక్కడ ఒక దళిత మంత్రి సురేష్ కూడా ఉన్నాడు ఆ జిల్లాకు సంబంధించి ఎర్రగుంట పాలన శాసనసభ్యుడు కనీసం ఆయనకు ఫోన్ చేసి నువ్వు పరామర్శించని లేదు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పరామర్శించే పరిస్థితి కూడా లేదు వాళ్ళు కాంపెన్సేషన్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి 11 మంది స్పాట్లో చనిపోయారు అంటే దళితులు చనిపోయినప్పటి ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి కూడా లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో దళితులు మాట్లాడితే ప్రశ్నిస్తే సంఖ్యలో కేసులు పెడతా ఉన్నారు ఆనవాయితీగా ఉన్నది ఇలాంటి పరిస్థితులు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ ఎన్నికలు వచ్చినా అది స్థానిక ఎన్నికలు కావచ్చు శాసనసభ ఎన్నికలు కావచ్చు దళిత ఓట్లతోనే రాజకీయం ముందు తప్పదని కూడా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ ప్రభుత్వాన్ని కట్టడి చేస్తున్నాం ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావట్లేదు ఓ తాతగారు రాజ్యాంగం రాసినట్టు ఈ అమలు చేస్తున్నట్టుగా ఉన్నది రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి సందర్భాన్ని చేస్తున్నాం ఈ ఇంకొక విషయం చెప్తున్నాం ఈ నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో గత రెండు నెలలుగా జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు నల్లపరేడు ప్రసన్న కుమార్ రెడ్డి మేము కూడా మాకు కూడా హక్కు ఉంది ఆయన మీద మాట్లాడేదానికి దళిత వర్గాలు కూడా ఈ ఉప్పు ఓట్లు వేశారు ఇక్కడ మీరు ప్రజాసేవ చేయండి అని చెప్పి ఓట్లు వేస్తే ఆయన ప్రజాసేవ చేయకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు కాదు మీకు కట్టడం ఇక్కడ కార్యకర్తల మీద నాయకుల మీద కక్ష సాధించే చర్యలు పోలీసుల మీద మరి వాళ్ళ ద్వారా ఈరోజు కక్ష సాధించే చర్యలు జరుగుతూ ఉన్నాయి మేము ప్రసన్న కుమార్ రెడ్డిని ఒకటే చెప్తా ఉన్నాం ఒక సామాన్యుడు ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి పాలనుడు శ్రీనివాసరెడ్డి ఒక సామాన్య మీలాగా మీ తాతలు తండ్రి కానీ రాజకీయ వారసత్వం లేదు ఆయనకి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చాడు మిమ్మల్ని 2004 2014లో వాడుగొట్టాడు అంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా తెలివి కలిగిన వాళ్ళు ఈ జిల్లాలో ఎవరికి ఎప్పుడు ఏం చేయాలని చేస్తూ ఉంటారు మరలా మీకు రాజకీయ మూల్యం తెలుసుకో తప్పదు కోవూరు నియోజకవర్గంలో ఎవరైనా మీరు పద్ధతి మార్చుకోండి చంద్రబాబు నాయుడిని తిట్టడమా లేదు మీకు మంత్రి పద వస్తుందని అనుకోవడం అది భ్రమ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి వైఖరి మారకపోతే ఖచ్చితంగా ప్రత్యక్ష పోరాటాన్ని కోవూరు జిల్లా మొత్తం కూడా వచ్చేసి మా ఎస్సీ లీడర్స్ కూడా ముందుండి మీ మీద పోరాటం చేస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం.